హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్ట్రావల్ తెలుగు ఫ్రెండ్స్ నాకు నిన్న రాత్రి డిటీడీసీ దగ్గర నుంచి ఒక కాల్ అయితే వచ్చిందన్నమాట సో మీకు యూఎస్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పేసి సో మనకి యూఎస్ నుంచి ఎవరు పంపిస్తారా ఏం కొరియర్ వచ్చిందా అని చెప్పేసి డౌట్గా అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే మాత్రం ఇదైతే ఉందన్నమాట సిల్వర్ ప్లే బటను మనకి ఫోర్ ఇయర్స్ కష్టం తర్వాత అయితే ఇది వచ్చిందనమాట సో నేను ఇది వాళ్ళని అడిగి తీసుకున్నాను ఒక సంతకం అయితే పెట్టించుకొని మనకైతే ఇది ఇచ్చారనమాట సో ఫైనల్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే మనం క్రాస్ అయ్యాం కదా దానికి గుర్తుగా యూట్యూబ్ వాళ్ళు అయితే మాత్రం ఇది ఇచ్చారు సిల్వర్ ప్లే బటన్ చాలామంది అయితే అన్బాక్సింగ్ అనమాట మన ఛానల్లో కూడా సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది కాబట్టి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను సో ఇది ఇలా అయితే వచ్చింది అనమాట ఇక్కడ మనకి చాలా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి మా ఇంటికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానీ అలాగే మనకి యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి కస్టమ్ క్లియరెన్స్ కి సంబంధించిన స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి మొత్తం నేను రిమూవ్ చేశాను సో అందుకే మీకు ఇట్లా గా కనిపిస్తా ఉంది ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడు ప్లాస్టర్స్ అయితే వేశారనమాట సో దాన్ని మనం బ్రేక్ చేద్దాం ప్లాస్టర్ అయితే తీసేసాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఫస్ట్ మనకి ఓపెన్ చేయగానే ఒక స్పాంజ్ అయితే ఉంది దాని తర్వాత ఒక విష్టింగ్ కార్డ్ అనమాట కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ అని చెప్పేసి మనకు ఒక విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు దాని తర్వాత మనకు ఒక లెటర్ అయితే ఇచ్చారు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లెటర్ అయితే చూస్తానికి ఇలా ఉంది దీంట్లో ఏముందంటే డి యు రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అదొకటి ఉంది యువర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ యువర్ థౌజండ్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి అయితే ఉంది నన్ను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే టెన్ థౌజండ్ అయినా పర్వాలేదు సో నన్ను ఎంత సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఫాలో అవుతున్నారో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో మనకి ఇది ఒక లెటర్ అయితే వచ్చింది దాని తర్వాత మనకి నీట్ గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ ప్లే బటన్ అయితే ఇలా ఉండేది చూడటానికి సో ఒక కవర్లో అయితే నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు కొద్దిగా వెయిట్ అయితే ఉంది సో ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను మన ఛానల్ ఏమో అలాగే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినట్టుగా మనకి అక్కడ మెన్షన్ చేశారనమాట సో ఇది సిల్వర్ ప్లే బటన్ అయితే సో ఇది బాగుంది కదా ఇది మనము ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు సో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను కష్టపడితే నాకు వచ్చిన యూట్యూబ్ తరపు నుంచి ఒక అవార్డు అనమాట సో ఇదొకటి దాని తర్వాత ఇది ఏదో ప్యాకెట్ ఇచ్చారనమాట సో అంతే సో మనకి బాక్స్లో అయితే వచ్చినవి ఇవే అనమాట సో నా దగ్గర టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు కృష్ణ అన్నయ్య రెడ్ ప్లే బటన్ అయితే ఇచ్చాయనమాట దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో చేశాము సో ఫస్ట్ మనం టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి అలాగే అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చిన అవార్డు ఉంది కాబట్టి అది నేను ఫస్ట్ పైన పెడతాను సో ఈ బ్యాగ్స్ అయినా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మనకి రెడ్ ప్లే బటన్ అయితే వస్తుంది దాని తర్వాత నాకు యూట్యూబ్ వాళ్ళు పంపించిన ఈ ప్లే బటన్ అయితే పెడతాను బ్యాగ్ సైడ్న సో ప్రజెంట్ అయితే కొన్ని వీడియోస్లో మీకు ఇది కనిపించకపోవచ్చు ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా ఇది అనమాట సో మొత్తం ప్లాన్ చేస్తున్నాను బ్యాక్ సైడ్న నీట్గా పెట్టాలి కాబట్టి ఎలా పడితే అలా కాకుండా నీట్గా పెడతామన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే సెకండ్ డే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చూశారు కదా నా యూట్యూబ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట సో రెండు వేల పదిహేను డిసెంబర్లో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను కాకపోతే అంత ఎక్కువ వీడియోస్ కూడా చేసేవాడిని కాదు సంవత్సరానికి ఎట్లా లేదన్నా కానీ ఒక పదిహేను ఇరవై వీడియోలు చేసేవాడు అనమాట వన్ ఇయర్కి చాలా తక్కువ వీడియోస్ అయితే చేసేవాడిని నాకు యూట్యూబ్ గురించి అసలు నాలెడ్జే లేదు రెండు వేల పదిహేను డిసెంబర్ ఆ టైంలో అయితే యూట్యూబ్ మీద నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట సో ఏది కొన్నా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఏది పర్చేస్ చేసినా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవని మా ఫ్రెండ్స్ కూడా మొబైల్స్ కానీ వాచెస్ కానీ ఏది పర్చేస్ చేసినా సరే నువ్వు అన్బాక్సింగ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పి నాకు అనమాట అట్లా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు సో అట్లా అట్లా ఒక ఫోర్ ఇయర్స్ అయితే గడిచిపోయిందనమాట రెండు వేల పంతొమ్మిదిలో మేము డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే పర్చేస్ చేశాము మీరు అందరూ చూశారు కదా ఆ వెహికల్ మీద ఒక నాలుగైదు వీడియోలు అయితే చేశాను అనమాట సో ఇంకా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ మీద కొన్ని వీడియోస్ అయితే చేసి అట్లా ఉన్నాను అంతే సో ఫైనల్గా నాకు ఒక జాబ్ అయితే వచ్చింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నవంబర్ ఆ టైంలో నాకు జాబ్ వచ్చిందనమాట అప్పటికి అప్పటికీ మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తున్నాము కానీ నాకు జాబ్ అయితే వచ్చింది నాకైతే ఇష్టం లేదనమాట వెళ్ళటం ఇంకా మంచి వీడియోస్ చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి కూడా రావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా అంతే వెళ్ళటం అయితే నాకు ఇష్టం లేదు జాబ్కి కాకపోతే మా డాడీ ఫోర్స్ చేసి వెళ్తావా లేదా అని చెప్పి కూర్చుంటే ఫైనల్గా వెళ్లాల్సి వచ్చిందనమాట అక్కడికి వెళ్ళాను సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వర్క్ చేశాను అనమాట సో ఈలోపు ఏమైందంటే మనం పెట్టిన వీడియోస్కి టెన్ డాలర్స్ అయితే యాడ్ అనమాట టెన్ డాలర్స్ యాడ్ అయ్యి గూగుల్ నుంచి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది సో ఓకే యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి ఈ ఇక్కడ పడే కష్టం ఏదో యూట్యూబ్లోనే పడదామని చెప్పేసి ఆ జాబ్ మానేసి అయితే వచ్చేసాను అనమాట ఎప్పుడైతే నేను ఆ జాబ్ మానేసి వచ్చానో మా డాడీకి అయితే అస్సలు నచ్చలేదు సో ఫుల్గా అయితే అరిశారు ఫైనల్గా సపోర్ట్ అయితే ఏం చేయలేదనమాట నీ ఇష్టం నువ్వు అది మానేసి వచ్చావు కాబట్టి నువ్వే చేసుకో వీడియోస్ అది ఇది అని చెప్పి సరిసారనమాట సో ఎవరు ఏమన్నా సరే నాకు ఒక క్లారిటీ అయితే ఉంది కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి ఎంత కష్టమైనా సరే పడదాము అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి ఫుల్ టైం యూట్యూబర్గా అయితే సెటిల్ అయిపోయాను అనమాట కాకపోతే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫుల్ టైం యూట్యూబర్ అవ్వాలంటే అస్సలు కుదరదు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా సో మనం కెమెరా కొనాలన్నా మైక్ కొనాలన్నా ట్రైపాడ్స్ కొనాలన్నా లైట్స్ కొనాలన్నా సో ఇట్లా ఒక వీడియో రికార్డ్ చేయడానికి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కొనడానికి డబ్బులు అయితే కావాలి అవన్నీ మనకి ఎవరిస్తారు ఇంట్లో డాడీ డాడీ కానీ మమ్మీ కానీ వాళ్ళు ఇస్తారన్నమాట సపోర్ట్ వాళ్ళే కదా చేసేది సో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాత్రం నీకు నువ్వుగా కొనుక్కోవాలి నీకు నువ్వుగా కొనుక్కోవాలంటే ఏదైనా ఒక జాబ్ చేయాలి సో నేను అక్కడ జాబ్ మానేసి అయితే వచ్చాను సో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ నాకు కావాల్సిన అయితే నేను కొనుక్కున్నా ఇక్కడ మీకు ఒక సజెషన్ ఏంటంటే ఎవరైతే ఫుల్ టైమ్ యూట్యూబర్గా మారాలనుకుంటున్నారో ఇంట్లో సపోర్ట్ ఉంటే వచ్చి హ్యాపీగా జాయిన్ అయిపోయి యూట్యూబ్లో మంచిగా వీడియోస్ రికార్డ్ చేయండి మీకు మనీ అయితే పర్వాలేదు వస్తాయి కానీ అంత హై ఎండ్ రావు అలా అని చెప్పి తీసేసే అంత కూడా రాదనమాట వస్తాయి మీరు మంచిగా వీడియోస్ రికార్డ్ చేసి మంచిగా వ్యూస్ తెచ్చుకుంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు లేదు ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నా దగ్గర నాలెడ్జ్ అయితే ఉంది ఒక ఫోన్ ఉంది రికార్డ్ చేసేస్తానంటే మాత్రం కుదరదు అనమాట సో ఎలా పడితే అలా క్రియేట్ చేస్తే మాత్రం వీడియోస్ ఈ మధ్య ఎవరు చూడలేదు ఒక ప్రాపర్ వేలో మీ స్టైల్లో మీకు నచ్చినట్టుగా రికార్డ్ చేస్తే సో జనాలకి ఖచ్చితంగా అనమాట మంచి క్లారిటీగా ఇస్తేనే చూస్తున్నారు అందరూ సో ఇది ఒక చిన్న ఇన్స్పిరేషనల్ వీడియో రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశాము సీరియస్గా వీడియోస్ రికార్డ్ చేసింది మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ అలాగే రెండు వేల ఇరవైలో అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అనుకోండి సీరియస్గా వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను అనమాట సో చాలా తక్కువ వీడియోస్ రికార్డ్ చేసింది కానీ చాలా టైం అయితే పట్టింది మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావడానికి అయినప్పటికీ ఫైనల్గా మనం అచీవ్ అయ్యామన్నమాట ఎవరు సపోర్ట్ కూడా లేకుండా నాకున్న నాలెడ్జ్తో వీడియోస్ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసి ఇక్కడ దాకా అయితే వచ్చామన్నమాట ఓన్లీ అది మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంకా ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వన్ మిలియన్కి మనం త్వరగా రీచ్ అయిపోవాలి అది అంత తొందరగా అయితే అవ్వదు చాలా కష్టపడాలన్నమాట నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంకా మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను అది ఎన్ని సంవత్సరాలైనప్పటిని ఖచ్చితంగా మనం గోల్కి అయితే రీచ్ అనమాట మీరు అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా రీచ్ అవ్వచ్చు అయినప్పటికీ ఎన్ని రోజులైనా సరే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను వన్ మిలియన్ మనం త్వరలోనే తెచ్చుకున్నాము సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మాత్రం మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అయితే క్లిక్ చేయండి మనం త్వరలోనే వన్ మిలియన్కి రీచ్ అవ్వాలన్నమాట మీరు అందరూ సపోర్ట్ చేసి త్వరగా రీచ్ అవ్వగలము థ్యాంక్ యూ